ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్నందుకు. నా పేరు కుమార్, నా ఛానల్ నేమ్ ఈజ్ కుమార్ ఎక్స్క్లూజివ్. నేను 2011లో స్టార్ట్ చేశాను, బట్ 2013 నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్ అంటే ట్విట్టర్ అండ్ యూట్యూబ్లోనే ఉన్నాను, ఇంకెక్కడా లేను నేను. ఈ వీడియో ఇంత వైరల్ వెళ్ళినందుకు, అంటే 103K వ్యూస్ 13 డేస్లో ఉన్నందుకు మీ అందరికీ యాడ్స్ ఆఫ్ చూసిన వాళ్ళందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. పార్ట్ 2 వీడియో కింద ఇది రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ కామెంట్ బాగా రాశారైనా, నేపాల్ నుండి ఇండియాకి రూపాయల కోసం అయితే ఎలా వస్తారో వచ్చే గూర్ఖాకి, అమెరికాకి డాలర్ కోసం పోయే భారతీయుడికి తేడా ఏమీ లేదన్నమాట అన్నారు. సో అమెరికా నుంచి భారతదేశం నుంచి అమెరికాకి డాలర్ కోసం పోయే భారతీయుడికి పెద్ద తేడా ఏం లేదన్నమాట అని రాశారు రవిచంద్ర. హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, కరెక్ట్గానే రాశారండి. అంటే ఒక డాలర్కి 84 రూపాయలు అండి. అందుకని ఎక్కడ ఎకానమీ బాగుంటే, ఎక్కడ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయో అక్కడికి జనాలు వెళ్తారు. అంటే ఇప్పుడు బెల్లం ఉన్న చోట ఈగలు ఎలా వెళ్తాయో తప్పదు, అందరూ అక్కడికి వెళ్తారు. సో కెనడా అయితే కెనేడియన్ డాలర్స్ 62 రూపీస్, అమెరికన్ డాలర్ అయితే 84 రూపీస్ అనమాట. 83 పాయింట్ చిల్లర ఉంది, బట్ 84 అనుకున్నాం. సో ఒక గూర్ఖావాడికి, అంటే మా ఊళ్ళో చిన్నప్పుడు చూసాం, కాకినాడలో ఒక గూర్ఖావాడికి అమెరికాలో ఒక భారతీయుడికి ఏమాత్రం డిఫరెన్స్ లేదండి. మనం గుర్కావడంగానే కొంచెం చిన్న చూపు చూస్తాం. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ అన్నమాట. రెండో కామెంట్కి వస్తే, భయపెట్టేవాళ్ళు పెరుగుతున్నారు సార్, కానీ పరిష్కారం చెప్పడం లేదు. సో ఇంకొక కామెంట్ రాశారు, చాలామంది మనోళ్లే బ్రోకర్లు మారి ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు. ఈ పాయింట్ కూడా చాలా కరెక్ట్ అండి. తర్వాత పాయింట్ ఏంటంటే, గుడ్ అడ్వైస్ సార్, యు ఆర్ నాట్ డిస్కరేజింగ్ ది ఆస్పిరెంట్స్ ఆఫ్ ద ఇండియన్స్ హూ హ్యావ్ ఆల్రెడీ సెటిల్డ్ ఇన్ యుఎస్ఏ, డిస్కరేజింగ్ ఆస్పిరెంట్స్ సార్ అని. ఎవరైతే ఇక్కడ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు, పూర్వం మీరు హిస్టరీ తీసుకుంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అప్పుడు రష్యా వెళ్ళేవారండి కమ్యూనిస్ట్ వాళ్ళు పిల్లలు వాళ్ళు. తర్వాత రాను వ్యవసాయ భూములు అయితే ఎవరైతే ఆక్యుపై చేశారో వారు ఉన్నాయో వాళ్ళ పిల్లలే, భూస్వాముల పిల్లలే అమెరికాకి మెడిసిన్కి వస్తూ ఉండేవారు. సో ఇప్పుడు ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ కూడా, అంటే ఇక్కడ రాసింది చెప్తున్నాను, పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే, అంటే నాకు మానవులంతా సమానమేనండి, అందరూ పిలిచి ఒకటే గారు, అందరి రక్త నిపురంగా ఉన్నప్పుడు నాకు ఈ కులమత భాగాల ప్రాంతాలు తేడా ఏం లేదు, అది నేను అమెరికా నుండి నేర్చుకున్నాను కాబట్టి. ఈ అగ్రకులాల వాళ్ళు, అగ్రవర్ణాలు మేము గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు, లోయర్ కులాల వాళ్ళని భయపెట్టడానికి చేసిన చిన్న ప్రయోగమేమో అని అనిపిస్తుంది సార్ అని ఒక ఆయన రాశాడు. అది కూడా చాలా వరకు సమంజసమే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి రాశారు, సూపర్ సార్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్. అంటే నేను ఎక్కడ, మీకు తెలియాల్సింది ఏంటంటే, అమెరికా లోపల నుండి అమెరికా రావద్దని చెప్పిన వాళ్ళు మీరు చెప్పు తీసుకుంటారు, చాలా తప్పు అండి అది. సో ఇప్పుడు పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకోవద్దని ఎలా చెప్తాడు, అది ఎంత పాపమో ఎంత తప్పో, ఇది కూడా అంతే. రెండు, పోనీ అమెరికా నుండి ఇండియా వెళ్ళిపోయి అమెరికా వెళ్ళకండి రా అని ఎవడైనా చెప్తే అది ఎంతవరకు సమంజసం, నువ్వు వెళ్ళొచ్చో బట్ మిగతా వాళ్ళు వెళ్ళకూడదా అనేది కూడా తప్పు కదా. సో అమెరికా లోపల ఉండి అమెరికా రావద్దు అనేయడం పచ్చిభూత అండి అది. ఆర్టికల్ బాగానే ఉంది, కానీ ఆయన అమెరికా నుండి ఉండి అమెరికా రావద్దని ఎలా చెప్తారంటే, పెళ్లి చేసుకున్నవాడు పెళ్లి చేసుకోవద్దని, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగద్దని చెప్పడం, డాక్టర్ చెప్పడం వేరు, తర్వాత ఇంకోటి ఏంటి, మందు తాగేవాడు మందు తాగద్దని చెప్పడం, ఎంతవరకు సమంజసం. అలా అమెరికాలో ఉంటూ అమెరికా రావద్దు అనడం మీరు చాలా వీడియోల్లో చూస్తున్నాం, చెప్పు తీసుకొట్టాలి మీరు. ఇంకో వీడియోలో ఉంది, మీకు అమెరికా వెళ్ళే దమ్ము ఉందా అని ఎవరో జర్నలిస్ట్ ఎవరో పెట్టారు. అమెరికా వెళ్ళడానికి దమ్ము అక్కర్లేదండి, జీలో ఎస్ ఉంటే చాలు మోస్టారు, వీసా అనేది లక్. ఇంకొక అమ్మాయి తెలియక రాసింది, టాలెంట్ ఉంటే ఎవరిని వెళ్తారు, టాలెంట్ అనేది ఓ వీసాకి రిజర్వ్. టాలెంట్ అంటే ఇప్పుడు ఏఆర్ రహమాన్, ఇళయరాజా గారిది ఎగ్జాంపుల్ టాలెంట్. అమెరికా వాళ్ళు ఇంటికి వెళ్ళి రెండు అన్నా కూడా రారు వాళ్ళు, ఎందుకంటే అవసరం లేదు. వాళ్ళకి మార్కెట్ ఇండియాలో ఉంది, గ్లోబల్గా ఉంది, వాళ్ళకి అవసరం లేదు. సో అమెరికాకి ఎవరైతే మీ ఇంటికి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఫ్లైట్ వేసుకొచ్చి రండి బాబు మీరు, లేకపోతే అమెరికా చచ్చిపోతుంది
అనే సిచ్యువేషన్ ఉందా మనకి? మనం యుఎస్ కాన్సులేట్ బయట చెప్పులు అరిగిపోయేలాగా తిరుగుతూ వీసా కోసం బాబ్బా అని ఒక బౌల్ పెట్టుకుని వీసా వండి అని కప్పు పెట్టుకుని అడుక్కునే బ్యాచే కానీ మనమేం పెద్ద గొప్పగా జాంజిగిరి రాలేదు కదా. వచ్చాక వీళ్ళు ఈ కంపెనీకి సీఈఓ అయ్యాడు, మన వాళ్ళు ఆ కంపెనీకి సీఈఓ అయ్యాడు అని గొప్పలు చెప్పుకోవడం కానీ అసలు ఇండియాలో ఎందుకు అవ్వట్లేదు? అమెరికా వచ్చాక ప్రతివాడు వీడియోలు పెడుతుందండి. నాకు అందుకని ఒక అమెరికన్ నెక్స్ట్ కోలేజ్ అడిగారు, ఎందుకు మీ వాళ్ళంతా ఇండియాలో ఉన్నవాడు కూడా ఇలా వీడియోలు పెట్టారంటే లేదన్నాను. మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నారంటే అప్పలమ్మ తప్పు కనుకొద్దండి ఆడపిల్ల అమ్మలాపురంలో ఉన్న అప్పలమ్మ అమెరికా వస్తే అప్సరస్లా ఉంటుంది. అది కొంచెం కిందకి జిప్ ఓపెన్ చేస్తే అందరూ ఎగబడి చూస్తారు, ఎందుకంటే అమెరికా నుంచి వీడియో పెడుతుందండి. అమలాపురం నుంచి పెడితే ఆవిడ చూడ తప్పుగా అనుకోద్దండి. ఎగ్జాంపుల్స్ అంత గడ్డుగా ఇస్తున్నాం. రెండు, పచ్చగడ్డి కూడా మీకు సూపర్గా ఉంటుంది. ఏంటి అమెరికాలో పచ్చగడ్డి అని? అది అమలాపురంలో పచ్చగడ్డి అయినా అనంతపురంలో అయినా శ్రీకాకుళం దగ్గర ఇచ్చాపురంలో పచ్చగడ్డి అయినా ఒకటే, కానీ అమెరికా నుంచి మా వాళ్ళు పెడుతున్నారు, హోమ్ టూర్లు పెడుతున్నారు. ఎలా పెడుతున్నారు? ఒక ఇల్లు కొండడం చాలా కష్టం కదా, నిజంగా జీతం మీద బతికేవాడు. మరి వీళ్ళందరూ ఇల్లు ఎలా కొంటున్నారు అవి చెప్పాలి. పే చెక్లో అవర్స్ మెన్షన్డ్ ఉందా, బాడీ షాప్ వాడా, ఎంప్లాయర్ వాడా, అవుట్ సోర్సింగ్ వాడా, యుఎస్ క్లయింట్ ఫుల్ టైం వాడా, మరి నీకు అసలు ఇండియాలో జాబ్ వచ్చిందా, ఇండియాలో బీటెక్ అయ్యి జాబ్ రానప్పుడు అమెరికాలో ఎంఎస్ఐకి జాబ్ ఎలా వస్తుంది, ఈ పరిశోధన చేసి వాళ్ళు ఎక్కువగా చెప్పగలగాలి, నిజం చెప్పాలండి. ఇంకోటేమో డాలర్కి ఆశపడే ప్రతి ఒక్కళ్ళు వేస్ట్ అనే నా భావం. ఇది రాశారండి వేరే ఆయన, ఎందుకంటే కన్నవాళ్ళని మర్చిపోవడానికి కారణమైన ఓ డాలరు, మా కుటుంబ సంతోషాన్ని తుడిచిన ఓ డాలరు, మా రిలేషన్స్ అండ్ ఎమోషన్స్తో తుంగలో తొక్కిన ఓ డాలర్, నీతి విలువలు మంచి మర్యాదలు నేర్పని ఓ డాలర్, నాశనానికి నాంది వినాశనానికి దారి అమెరికా. సో విద్యార్థి అని నా ఫ్రెండ్ ఒక అతను నా వీడియోలన్నీ చూస్తూ ఈమెయిల్ వేశాడు, అన్నా నీవన్నీ చూస్తున్నాను, అమెరికాకి వెళ్ళాక మన అమెరికా ఎక్స్పోజ్ చేస్తుంది ఇండియన్స్ని, డాలర్ ఎక్స్పోజ్ చేస్తుందా లేకపోతే మన వాళ్ళు స్వతహాగా బైబర్ తింతేనా అని ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అదే ఈయనకి ఇక్కడ రాస్తే 2014 మై ఫ్రెండ్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ ఇండియా, ఇస్ డాలర్ బ్యాడ్ ఆర్ ఇండియన్స్ బ్యాడ్ అంటే ఈయన ఇండియన్స్ అని రాశాడు. తర్వాత గుడ్ సార్ వెల్ ఎక్స్ప్లెయిన్ అని రాశారు. వీ వాంట్ మనీ నో గ్రీన్ నో నీడ్ గ్రీన్ కార్డ్ సో మెనీ ఎన్ఆర్ఐస్ గివింగ్ డిమోటివేటింగ్ ఇన్ఫర్మేషన్. యా అదే చెప్తున్నానండి, డిమోటివేట్ చేస్తున్నారు. అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, పీపుల్ హూ లాస్ట్ జాబ్స్ ఆర్ ఫేసింగ్ హీట్ ఫ్రమ్ న్యూ కమర్స్ డూయింగ్ యూట్యూబ్ వీడియోస్ అండ్ ఇన్ ఎనీ సోషల్ మీడియా గివింగ్ ఫాల్స్ స్టేట్మెంట్స్ అండ్ బెగర్స్ నాట్ టు కమ్. ఇది కరెక్టే గురు. క్వశ్చన్ టు దెమ్, వై కాంట్ దే కమ్ బ్యాక్ టు ఇండియా? అంటే వాళ్ళు ఇండియా ఎందుకు వెళ్ళకూడదు అంటే నేను చెప్పాను బస్టాండ్లో బడ్జీలు అమ్మాలని ఇండియా వెళ్తే. సో ఎవరైతే జాబ్స్ పోయాయో, ఎవరైతే న్యూ కమర్స్ వస్తే కాంపిటీషన్ తట్టుకోలేము అనుకుంటున్నారో వాళ్ళు అమెరికాకి రావద్దని ప్లేస్ చేస్తున్నారు ఒకటి. ఇంకొక ఆయన సార్ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు, అంటే నేను అగ్రకులం అనుకుని ప్రౌడ్ ఫీల్ అయ్యేవాళ్ళు లోయర్ కులాల వాళ్ళని భయపెట్టడానికి చేసిన ఒక చిన్న ప్రయోగం అని కూడా ఒక ఆయన రాశారండి. అది మీకు చెప్పాలనుకున్నాను, మీకు చెప్తున్నాను. మళ్ళీ మిగతా కామెంట్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ పార్ట్ 3 కింద చేద్దామండి. ధన్యవాదాలు మాస్టర్. నేను ఎక్కడ అమెరికా రావద్దని ఎవరిని అనలేదండి. అమెరికాలో వస్తే F1 వీసా మీద యుఎస్ క్లయింట్ ఫుల్ టైం కొట్టండి గురు, కొడితే మీ డాలర్లు మీకు వస్తాయి. లేకపోతే బ్రోకర్లు, మన వాళ్ళే తెలుగు వాళ్ళు బ్రోకర్లు ఎత్తుకుపోతారు, హైరింగ్ మేనేజర్లు, పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు అందరూ. రెండు, అవుట్ సోర్సింగ్ కంపెనీ అయితే ఇంత జీతం వస్తుంది, బాడీ షాప్స్ అయితే ముంబై ప్రాస్టిట్యూషన్ లాగా ఉంటుందని. మూడు, ఎలా ఉంటుందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హైయెస్ట్ అంబిషన్ నా యూట్యూబ్ వాళ్ళ మీద కూడా రాశాను, హైయెస్ట్ అంబిషన్ ఆఫ్ ఎనీ ఇండియన్ అని. సో నేను ఎక్కడ అమెరికా రావద్దనిలా, అమెరికా మీద నేను 4000 వీడియోలు పెట్టాను. అమెరికా వస్తే ఎలా ఉంటుంది, మీరు ఏ రైట్ పాత్ చూస్ చేసుకోవాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్లో ఎవడు అప్లై చేయొద్దన్నాడు? నేను అంతేగాని నేను బాడీ షాప్కి వెళ్తాను సార్, బాడీ షాప్ వాళ్ళు మంచాలి సార్ అని రాసి నేనేమంటాను? అర్థమైందా? సో అది చెప్తున్నాను నేను, నేను చెప్పడానికి మిగతా వాళ్ళు చెప్పడానికి అదే తేడా ఉందండి. ధన్యవాదాలు మాస్టర్, మళ్ళీ చెప్దాం మిగతా పార్ట్ 3లో.